ఏపీలో ఇప్పుడు ట్రిపుల్ సి నడుస్తోంది సీఎం తో సినిమా చర్చలు మరి కాసేపట్లోనే టాలీవుడ్ స్పెషల్ ఫ్లైట్ గన్నవరం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవుతుంది మొత్తం పదిహేడు అంశాల అజెండాతో సీఎం జగన్ తో సినీ పెద్దల మీటింగ్ ఉంటుందన్నది సమాచారం మరి ఇప్పటివరకు ఉన్న లెక్క ప్రకారం సమస్య ముదిరింది జీవో నెంబర్ థర్టీ ఫైవ్ తో అది సినిమా టికెట్ల రేట్లపై నిర్దేశించిన జీవో ఈ ఉత్తర్వులో చెప్పిన ప్రకారం సినిమాలు ఆడించడం కష్టం అన్నది థియేటర్ల వాదన భారీ బడ్జెట్ తో సినిమాలు పాన్ ఇండియా మూవీస్ తో ఇండస్ట్రీని ఇండస్ట్రీకి దేశానికే గేరఫ్ గా మార్చిన నిర్మాతలకు ఈ రేట్లతో పెద్దగా లాభం లేదంటూ చెప్తూ వచ్చారు ఒకవైపు కొన్ని థియేటర్స్ స్వచ్ఛందంగా మూసేస్తే ఇంకొన్ని థియేటర్స్ రూల్స్ పాటించడం లేదని అధికారులు వెళ్లి క్లోజ్ చేశారు ఈ గొడవల మధ్యలోనే అఖండ పుష్ప శ్యామ్ సింగోరాయ్ రాజు లాంటి బిగ్ మూవీస్ కూడా విడుదల ఇప్పుడు ఓటీటీలో కూడా స్ట్రీమ్ అవుతున్నాయి కారణాలు ఏవైనా ఆ తరువాత సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన పెద్ద సినిమాలన్నీ వాయిదా పడ్డాయి ట్రిపుల్ ఆర్ రాధేశ్యామ్ ఆచార్య భీమ్లా నాయక్ కూడా పోస్ట్ పోన్ లిస్ట్ లో ఉన్నాయి ఇప్పుడు సీఎం జగన్ తో మీటింగ్ తరువాత సమస్యలు పరిష్కారం అయితే వరుస పెట్టి పాన్ ఇండియా మూవీస్ థియేటర్స్ లోకి వచ్చేస్తాయి ఇంతకీ మీటింగ్ అజెండా ఏంటి పదిహేడు అంశాలతో సినీ స్టార్స్ జగన్ దగ్గరకు వస్తున్నారని తెలుస్తోంది సో మరి ఆ పదిహేడు అంశాలు ఏంటో మనం డీటెయిల్ గా చూసేద్దాం పదిహేడు అంశాల్లో ముఖ్యంగా ఒక మీకు ఇప్పుడు చూపించబోతున్నాం సో ఈ డీటెయిల్స్ అన్ని చూసే ముందు మా ప్రతినిధి ఎంపీ రావు సిద్ధంగా ఉన్నారు లైవ్ లో ఎంపీ రావు ఇంకా ఎంత సేపట్లో ఫ్లైట్ బయలుదేరిందన్న ఇన్ఫర్మేషన్ వచ్చిందా ఇంకా ఎంత సేపట్లో రీచ్ అవ్వచ్చు అంటే పది గంటల నలభై నిమిషాలకు బ్యాగంపేట ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయింది ప్రస్తుతం నేను గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఇంటర్నేషనల్ టెర్మినల్ దగ్గర ఉన్నాను గతంలో చిరంజీవి వచ్చినప్పుడు నార్మల్ అంటే డొమెస్టిక్ టెర్మినల్ నుంచి ఆయన బయటకు వచ్చారు అప్పుడు కొద్దిగా చిరంజీవికి అసౌకర్యం ఏర్పడింది అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి వచ్చేటటువంటి పబ్లిక్ కానీ ప్రయాణికుల వల్ల కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రావడంతో ఈసారి మొత్తం హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో వస్తున్నటువంటి ఆరుగురు సినీ ప్రముఖుల్ని కూడా వీవీఐపీ ద్వారం గుండా బయటికి పంపించేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేశారు గన్నవరం ఇంటర్నేషనల్ టెర్మినల్ దగ్గర ఉన్నటువంటి వీవీఐపీ రూట్ ఇది ఇక్కడ నుంచి నేరుగా అంటే మూడు వాహనం ఏర్పాటు చేశారు ఈ మూడు వెహికల్స్ ని కూడా లోపలికి డైరెక్ట్ గా రన్వే మీదకి అంటే సీఎం కాన్వే వెళ్ళేంత వరకు కూడా ఆ వెహికల్స్ ని పంపించారు మొత్తం పదకొండు గంటల ఇరవై ఐదు పదకొండున్నర మధ్యలో ఎస్ అంటే ఫిల్మ్ ఛాంబర్ నుంచి మనకున్నటువంటి సమాచారం ప్రకారము ఈరోజు వస్తున్నటువంటి సినీ పెద్దలు మొత్తం పదిహేడు అంశాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వద్ద చర్చించినట్లగా తెలుస్తుంది వీటిలో సినిమా టికెట్ల ధరలతో పాటుగా పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి అలాగే థియేటర్ల సమస్యలు థియేటర్ల థియేటర్కి సంబంధించి ఇతర ఇష్యూస్ మీద కూడా చర్చించనున్నారు ఆ పదిహేడు అంశాలు కనుక మనం ఒకసారి చూసినట్లయితే టికెట్ రేట్లు ప్రధానంగా మొదటి అంశంగా పెట్టుకున్నారు టికెట్ రేట్లు బడ్జెట్ వారీగా టికెట్ రేట్లు పెంచుకోవడానికి కనీసం ఒక రెండు వారాలైనా కానీ టికెట్ రేట్లు పెంచుకునే సౌలభ్యం కల్పించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రిని కోరనున్నట్లు తెలుస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆన్లైన్ సినిమా టికెట్ విధానాన్ని తీసుకురావాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది ఈ ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు బాధ్యతలు అప్పగించాలని చెప్పి కూడా ఈ రోజు వస్తున్నటువంటి సినీ ప్రముఖులు కోరనున్నట్లుగా తెలుస్తుంది మరోవైపు టాలీవుడ్ కు ఏపీలో పరిశ్రమ హోదా కల్పించాలి పరిశ్రమ హోదా కల్పించడం ద్వారా పరిశ్రమలకు ఇచ్చేటటువంటి రాయితీలు అటు విద్యుత్ రాయితీలు కానీ ఇతర ప్రాపర్టీ ట్యాక్సులతో పాటుగా ఇంకా ఇతర ట్యాక్స్ మినహాయింపులు ఏవైతే పరిశ్రమలకు ఇస్తారో అవన్నీ కూడా సినీ పరిశ్రమకు వర్తించే విధంగా కూడా టాలీవుడ్ కు పరిశ్రమ హోదా కల్పించాలని ఒక ప్రతిపాదన కూడా ఈ రోజు ముఖ్యమంత్రి వద్ద ఉంచనున్నట్లుగా తెలుస్తుంది అలాగే ఎంపిక చేసినటువంటి కొన్ని సినిమాలకు సబ్సిడీ ఇచ్చే విధంగా కూడా ముఖ్యమంత్రి వద్ద ఒక ప్రతిపాదన పెట్టిన ప్రతిపాదన పెడుతున్నట్టుగా తెలుస్తుంది అలాగే జిఎస్టీ మినహాయింపు సినిమాలకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని చెప్పి కూడా ఈరోజు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రిని కోరనున్నట్లుగా తెలుస్తుంది ఇంకా మిగిలిన విషయాలు చూసినట్లయితే పేద నిర్మాతలకు పెన్షన్ విషయాలు అలాగే గవర్నమెంట్ చారిత్రాత్మక ప్రదేశాల్లోనూ గవర్నమెంట్ ప్లేసెస్ లో కూడా సినిమా షూటింగ్స్ జరిగినప్పుడు అద్దెల మినహాయింపు ఇవ్వాలి దీనివల్ల వాటి నిర్మాతకు గానీ సినిమాకు కూడా భారం తగ్గుతుంది కాబట్టి అద్దెలు మినహాయింపు అని చెప్పి కూడా కోరనున్నారు అలాగే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నటువంటి నంది అవార్డులను ప్రతి ఆట ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పుడు వస్తున్నటువంటి ఆరుగురు సభ్యులు అంటే ఆరుగురు హైదరాబాద్ నుంచి వస్తున్నారు ఇప్పటికే విజయవాడలో మరొక ఇద్దరు ఆర్ నారాయణ మూర్తితో పాటుగా పోసాని కృష్ణమూర్లు కూడా ఉన్నారు కాబట్టి ఈ టీం అంతా కూడా ముఖ్యమంత్రి వద్ద ఈ ప్రపోజల్ కూడా పెట్టనున్నారు అలాగే థియేటర్లకు సంబంధించి విద్యుత్ వినియోగం కరెంట్ ఛార్జీలకు సంబంధించి సబ్సిడీ ఇవ్వాలని చెప్పి కూడా థియేటర్లకు ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ కరెంట్ ఛార్జీలు భారం అవుతుంది కాబట్టి కరెంట్ ఛార్జీలు తగ్గించాలని చె కూడా థియేటర్ల తరపుని ప్రపోజల్ కూడా పెట్టనున్నారు అలాగే చిన్న బడ్జెట్ సినిమాలు ఏడాదిలో పదిహేను వారాలు నడిపించుకునే విధంగా కూడా చిన్న బడ్జెట్ సినిమాలకు అవకాశం ఇవ్వాలి అలాగే చిన్న మధ్య సినిమాలకు కూడా బెనిఫిట్ షో అంటే ఐదో షో వేసుకునేందుకు కొన్ని రోజులు కనీసం కొన్ని రోజులైనా కూడా అవకాశం ఇచ్చేటట్టుగా చూడాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరనున్నారు అలాగే డిజిటల్ ప్రొవైడర్స్ కు సంబంధించి సర్వీస్ ఛార్జీలు కూడా ప్రభుత్వం తగ్గించాలని చెప్పి కూడా కోరనున్నారు ప్రధానంగా ఈ పదిహేడు ప్రతిపాదనలతో పాటుగా సినిమా టికెట్ల రేట్ల అంశాన్ని కీలకంగా చర్చించనున్నారు ఇప్పటికే సినిమా టికెట్ల మీద వేసినటువంటి కమిటీ ప్రభుత్వానికి పూర్తిస్తాయి నివేదిక ఇవ్వబోయినా టెంటెటివ్ గా ఒక రేట్లను లోనట్టు ఫిక్స్ చేసి ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రితో చర్చించారు పేరు నానికిస్తే పేరు నాని నిన్న మొన్న కూడా ముఖ్యమంత్రి వారి అంశాన్ని చర్చించారు ఈ ప్రతిపాదనలు కూడా ఇప్పుడు వస్తున్నటువంటి ఈ సినిమా టీమ్ లో ఈ సినీ ప్రముఖుల టీం వద్ద చర్చించే అవకాశం ఉంది వారం ఇంకా ఎటువైన స్పెషల్ ఫ్లైట్ అయిన మూర్తి అలి అలాగే పోసా అని వెళ్ళారు అని ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ సచివాలయానికి చేరుకున్నారా అంటే వారు ఇద్దరు కూడా ఇప్పటికే క్యాంప్ ఆఫీస్కి చేరుకున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ముందుగా ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ప్రకారం సీఎం అపాయింట్మెంట్ పదకొండు గంటలకే ఇచ్చారు కానీ ఈ ఫ్లైట్ డిలే అవడం వల్ల మిగిలినటువంటి ఆరుగురు రావడం కూడా కొంచెం లేట్ అయింది అయితే ఇప్పటికే వారు సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నట్లుగా తెలుస్తుంది సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి పేరు నాని కూడా అందుబాటులో ఉన్నారు ముందుగా పేరు నానితో చర్చించిన తర్వాత అందరూ కూడా ఇప్పుడు వస్తున్నటువంటి ఆరుగురుని అక్కడ చేరుకున్నటువంటి వారు మిగతా వారు కూడా కలిసి ముఖ్యమంత్రితో సమావేశంలో కూర్చొనే అవకాశం ఉంది ఎందుకంటే ఆర్ నారాయణమూర్తి గతంలోనే వచ్చినప్పుడు పేరు నానితో చాలా విషయాలు చర్చించారు టికెట్లు థియేటర్లు మూసివేత సమయంలో కానీ టికెట్ రేట్ల ఇష్యూలో కానీ వచ్చినప్పుడు ఆర్ నారాయణమూర్తి స్వయంగా ఆయన సింగిల్గా వచ్చి మచిలీపట్నం వెళ్ళి మరి పేరు నాని కలిసి ఇండస్ట్రీకి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా వివరించారు కాబట్టి సో ఆర్ నారాయణమూర్తి మరోసారి మంత్రితో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి వద్ద ఎలాంటి ప్రతిపాదనలు ఉంచబోతున్నారు అనేది కూడా ముందుగానే చర్చించుకునే అవకాశం ఉంది సో మరి కాసేపట్లో పదకొండు ఇరవై పదకొండున్నర మధ్యలో ఈ స్పెషల్ ఫ్లైట్ ఇక్కడ ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి భారీ భద్రత నడుమ ఈ ఆరుగురు టాప్ హీరోస్ కానీ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎస్ఎస్ రాజమౌళి అటు మహేష్ కూడా మొదటిసారి సినీ పరిశ్రమ తరపున సీఎంను కలుస్తున్నారు విజయవాడ వచ్చి ఆయన ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మహేష్ బాబు విజయవాడ గతంలో వచ్చారు ఒక హాస్పిటల్ ఓపెనింగ్ కానీ అలాగే ఇంకో ప్రైవేట్ ప్రోగ్రామ్ కానీ మొదటిసారి ఆయన ముఖ్యమంత్రితో భేటీ అవుతున్నారు చిరంజీవి మహేష్ బాబు అలాగే ప్రభాస్ కూడా ఈ ముగ్గురు అగ్ర నాయకులతో పాటుగా దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి కొరటాల శివ కూడా ఇక్కడికి రావడం అంటే అగ్ర శ్రేణి నాయకులు కానీ దర్శకులు కానీ ఇక్కడికి వస్తున్నారు నిరంజన్ రెడ్డి ఆచార్య ప్రొడ్యూసర్ కూడా ఎందుకంటే ఈ రోజు తోటి ఈ సమస్య క్లారిటీ వచ్చేస్తుందని అటు అల్లి అరవింద్ చెప్పారు ఈ టీంలో ఉన్నటువంటి చిరంజీవి చెప్పారు కాబట్టి మొత్తం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అన్ని అంశాల మీద కూడా క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది రైట్